మహిళా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ సిరీస్ అంతా అద్భుతంగా ఆడిన భారత్ గ్రూప్ దశలో కేవలం ఇంగ్లాండ్ చేతిలోనే ఓటమి పాలైంది. మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ విజయాలు నమోదు చేసింది. ఇలా అద్భుతమైన ప్రదర్శనతో సెమీఫైనల్ చేరిన టీమిండియా ఆస్ట్రేలియా ముందు నిలవలేకపోయింది. కేప్ టౌన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 172 పరుగులు భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో భారత టాప్ హోల్డర్ విఫలమైంది. టోర్నీ అంతా అద్భుతంగా రాణించిన స్మృతి మంధన ఈ మ్యాచ్లో ఫెయిల్ అయింది. ఇలాంటి సమయంలో జెమీమా రోడ్రిగేస్, హర్మన్ ప్రీత్ కౌర్ ఇద్దరూ భారత జట్టును ఆదుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. రెండో పరుగు తీసే సమయంలో ఆమె బ్యాట్ నిరడవు దిగబడి ముందుకు జారలేదు. దీంతో ఆమె రన్అట్ అయ్యి పెవిలియన్ చేరింది. చివరిలో భారత్ ఓడిపోవడం